హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇక్కడ డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్లు అయితే ఏ విధంగా ఇస్తున్నారు అనే దానికి సంబంధించి లోన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది ఏ విధంగా ఇస్తున్నారు ఏంటనేది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మహిళాభివృద్ధికే స్వయం సహాయక రుణాలు ముఖ్యంగా వైఎస్ఆర్ క్రాంతి పదం కింద బ్యాంక్ లింకేజ్తో పాటు ఇస్తున్న శ్రీనిధి సిఐఎఎఫ్ ఉన్నతి రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు సాధికార దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి ఆర్కే గారు పిలుపునిచ్చారనమాట ముఖ్యంగా వారికి లోన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది రుణాల రూపాయన మూడు మూడు కోట్లు అయితే పంపిణీ చేశారు ఆవిడ మహిళల రుణాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలనే పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెప్పేసి ఆకాంక్షించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లోనూ సముచిత ప్రాధాన్యత ఇచ్చి వారి అభ్యున్నత కృషి చేస్తున్నారన్నారు కరోనా కాలంలో అన్ని రాష్ట్రాల్లో చేతులెత్తేస్తే ఎత్తేస్తే మన ముఖ్యమంత్రి కోవిడ్ పరీక్షల నుంచి ప్రతిదీ కూడా ఉచితంగా ఇచ్చారని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నమాట ప్రజలందరికీ సాయం చేశారన్నారు ముఖ్యంగా ఏదైతే కొత్త విధానంలో లోన్లు అంటే కొత్త విధానంలో లోన్లు ఇక్కడ ఎవరైతే వ్యాపారాలు పెట్టుకుంటున్నారో వారికే ఇద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా ఇక్కడ ఇప్పట్లో అయితే అమలు చేయమని అంతకుముందు ఇచ్చినట్టుగానే అందరు కూడా లోన్లు తీసుకొని వారి కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని లోన్లు అందరికీ కూడా మామూలుగానే ఇస్తున్నామని చెప్పేసి ఇవిడైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడిని లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను